సేఫ్ అంటే ఏం లేదండి, బేసిక్లీ కొన్నిసార్లు ఒకసారి వాళ్ళు తెలియకుండా వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్పి అంటున్నారు కాబట్టి మాకు కూడా చాయిస్ లేదు, ఎందుకంటే మేము ముందుగానే అనౌన్స్ చేసాం అండ్ ప్రొడ్యూసర్ హాస్ గాట్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ దానికి నేను అగెయిన్స్ట్కి వెళ్ళి నేను పుష్ చేయడం కరెక్ట్ కాదు. సో మాక్సిమం మేము చేయగలిగింది మేము చేసాం, నేను వరుణ్ కానీ. అండ్ మా సినిమాలకి ఎప్పుడు కాంపిటీషన్ ఏం లేదండి. నేను ఫీల్ అయింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రిలీజ్ అయ్యి ఒకే రోజున ఇద్దరు ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్ వేరే ఎలా ఉంటుందని చెప్పి నాకు అనిపించింది. బట్ అది ఎలాగో నెక్స్ట్ డే పోస్ట్ పోయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్ అట్ ద సేమ్ టైం. కలెక్షన్ సినిమా బాగుంటే ఎప్పుడైనా కలెక్షన్స్ బాగుంటాయండి. దేన్ని మనం అంటే ఇది ప్రాబ్లీ టెస్ట్ అమ్మా మాకు. సో అవన్నీ వస్తూ ఉంటాయి బట్ మాక్సిమం మేము అవాయిడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. మాట్లాడుకున్నాం అండి, కూర్చున్నాం, డిస్కస్ చేసాం, ఇద్దరం చేతులు ఎత్తేసుకుని ఏం చేయలేమరా, ఎందుకంటే ప్రొడ్యూసర్ సారీ అలవాటు పోయింది. వరుణ్ నేను డిస్కస్ చేసుకొని కూర్చొని మాట్లాడుకున్నాం కూడా, బట్ అది మా చేతుల్లో లేని పని అది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చేశారు కాబట్టి వీ హ్యావ్ టు గో అలాంగ్ అండి. అండ్ మిత్రం ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ ఏరా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. వీఆర్ రియలీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సో డెఫినెట్లీ అది జనాలకి నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను.